अंदर की नमस्कार ईरोजु मैं मैं कैतलापूर् मन फ्लाईओवर प्रारंभ प्रजलंदरू अक्का चेल्लेलकु अन्नदम्मुलकु अंदरू नमस्कार शुभाकांक्षलु दीनिकि मन सभाध्यक्षुडु पेद्दलु गौरवनीयुलु उडुं पट्टुबट्टे मा एम्मेल्ये मा तम्मुडु माधवराव कृष्णाराव गारु अदे मादिरिगा दीनिकि मुख्य अतिथिगा वच्चिन पेद्दलु गौरवनीयुलु यंग डैनामिक मन फ्यूचर मन तेलंगाणा फ्यूचर मन केटीआर सार गारु अदे मादिरिगा मा एम्मेल्सी नवीन गारु మా ఎమ్మెల్సీ సమీపురం గారు అదే మాదిరిగా ఇప్పుడే మన యంగ్ యువ నాయకుడు యువ కిషోరుడు మన వివేకానంద గారు అదే మాదిరిగా మా అల్లుడు రాజశేఖర రెడ్డి గారు అదే మాదిరిగా మా ఎమ్మెల్సీ మా అక్క వాణిదేవి అక్క మిగతా మా అక్క మా జగన్ కార్పొరేట్ చైర్మన్ గారు అదే మాదిరిగా సాయి చరణ్ చైర్మన్ గారు మిగతా అందరూ కూడా పేరు పేరున మా కార్పొరేటర్లు మా ఇన్ఛార్జీలు మా స్థానిక నాయకులు మా స్థానిక నాయకులు మా అక్క చెల్లెళ్ళు మా అన్న దమ్ములు ఇంత పెద్ద ఎత్తుగోల వచ్చిన ప్రజలందరికీ కూడా అది కూడా మా పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం ఇయాల ఒక చరిత్ర కుకట్పల్లి అంటే దేశంలోనే సౌత్ ఏషియాలోనే పెద్ద కాళ్ళి ఆడన ఉందంటే అది మన కుకట్పల్లినే మనం చూస్తున్నాం గత 8 సంవత్సరాల ముందు కూడా చూసినాం కుకట్పల్లిని కానీ ఇప్పుడు చూస్తున్నాం మన కుకట్పల్లిని 8 సంవత్సరాల లోపట మన కృష్ణారావు గారు సీఎం ఆశీర్వాదం తోటి మన కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఒక స్వర్గ సీమ చేసి పెట్టిండు అంతక ముందు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు ఉంటుండే ఈ రోజు ట్రాఫిక్ జామ్లు లేవు ఇక్కడ హైటెక్ సిటీ మాదిరిగా హైటెక్ సిటీ పక్కకున్నా గానీ ఉన్న రెసిడెన్షియల్ ప్లాట్లన్నీ కూడా మన కుక్కట్పల్లిలోనే ఉంటాయి కొద్దుల్లాపురంలోనే ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా అనుగుణంగా ఈ రోజు తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మన కుక్కట్పల్లిల అన్ని రకాల కూడా బాలనగర్ ఫ్లైఓవర్ గాని 400 కోట్ల తోటి అదే మాదిరిగా జేఎన్టీ ఫ్లైఓవర్ గాని ఈ రోజు ఈ కైతలాపూర్ ఫ్లైఓవర్ గాని అది కాకుండా వెజినాన్ మార్కెట్లు గాని నేరు ఎంపీగా ఉన్నప్పుడే అప్పటికే 1800 కోట్ల రూపాయల తోటి ఆయన అభివృద్ధి చేసిండు మన తెలంగాణల్ని మేడ్చల్ అంటే ఈ రోజు ఒక ధనిక రాష్ట్రం నంబర్ 1 జిల్లా అది ఎప్పుడైంది నంబర్ 1 జిల్లా మన తెలంగాణ వచ్చినాక గత 8 సంవత్సరాల సంది కూడా అన్ని రకాల కూడా మా ఎమ్మెల్యేలు ప్రతి రోజు ఒక సైనికుల మాదిరిగా పని చేస్తున్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినా సరే కొద్దుల్లాపూర్ ఎమ్మెల్యే అయినా సరే మన కుకట్పల్లి ఎమ్మెల్యే అయినా సరే మన ఉప్పల ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళకు తోడు పాపము మంచి ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళు యువకులు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉండి వాళ్ళు కూడా అద్భుతంగా సపోర్ట్ చేసి కోట్ల రూపాయలు కూడా మన కేటీఆర్ సార్ దగ్గరికి వెళ్ళి తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు ఈరోజు మనం చూస్తున్నాం ఇంత పెద్ద డెవలప్మెంట్ పార్కులు కానీ ఫ్లైఓవర్లు కానీ అండర్ పాసులు కానీ ఎక్కడ ఏ జిల్లాలో కూడా లేవు అన్నిటికంటే కూడా ఎక్కువ మన మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి మన కుక్కట్పల్లిలో ఉన్నాయి ఇంత పెద్ద ప్లీనరీగా మాదిరిగా చేస్తున్నాడంటే ఒక ప్లీనరీ మాదిరిగా చేస్తున్నాడు ఈరోజు అంతా కూడా ప్రజాదరణ మంచి సేవ చేస్తున్నాడు మన కృష్ణారావు గారు కూడా మనం చేస్తున్నాం ఇప్పుడు దేశంలో చూస్తున్నాం రకరకాలు మన సీఎం కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు రాత్రి బగలు కష్టపడి మన తెలంగాణ కోసం అన్ని రకాల కూడా తాగునీరు కానీ సాగునీరు కానీ కళ్యాణ లక్ష్మి కానీ 24 గంటల కరెంటు కానీ ఏ ఇబ్బంది లేకుండా పేద ప్రజలకు రాత్రి బగలు కష్టపడి చేసే సీఎం ఎవరన్నా ఉన్నారంటే దేశంలో నంబర్ 1 సీఎం మన సీఎం కేసీఆర్ గారు అదే మాదిరిగా మన మున్సిపల్ శాఖ మంత్రి వారు హైదరాబాద్ నగరం చూస్తున్నాం జిహెచ్ఎంసీ ప్రతి జాగాలో కూడా అభివృద్ధి ప్రతి రోడ్లు కూడా ప్రతి దగ్గర కూడా ఫ్లైఓవర్లే ఇంత అభివృద్ధి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు దీనికి వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది వాళ్ళు 8 సంవత్సరాలు అయింది మనం తెలంగాణలో కూడా మనం 8 సంవత్సరాలు అయింది వాళ్ళకి మనకు తేడా చూసుకో మోడీ గ్రాప్ అంతా పడిపోతున్నది మన సీఎం గ్రాప్ అంతా దేశంకే లేస్తున్నది పారిపోతున్నది మనమే నంబర్ 1 పొజిషన్లకు వస్తున్నాం రోజు రోజు మోడీకి పోటీ ఎవరంటే దేశంలో ఎవరైనా లీడర్ ఉన్నారంటే అది మన కేసీఆర్ అనే కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా మనం రాబోయేది మనం రాబోయే లీడర్ మన ఫ్యూచర్ దేశంలో మనకన్నిటి కూడా దేశంలో దేశమంతట కూడా భారతదేశమంతట కూడా ప్రతి గ్రామానికి ప్రతి వీధికి ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసినామో అదే మాదిరిగా మన సీఎం కేసీఆర్ గారు కూడా
రాబోయే రోజులలో తప్పకుండా దేశంలో బాగా చేస్తాడు. దేశ ప్రజలకందరికీ కూడా నీరు కరెంటు ప్రతి ఒక్కరికి కూడా ఫెసిలిటీ చేస్తారు. ఇంకా కొన్ని ఇక్కడ మనకు ఉన్నాయి. ఇప్పుడు మా సీఎం మా కేటీఆర్ గారు చెప్తారు కొన్ని రాబోయే మీకు 57 ఏజ్ వాళ్ళకి పింఛన్లకు కానీ కొద్దిగా విధవాళ్ళకు పింఛన్లకు కానీ ఇవన్నీ కూడా మా సార్ చెప్తాడని కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. సభాధ్యక్షులు అన్న కుక్కట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారికి మరిరోజు కైట్లాపూర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకుడు, ప్రజల అభిమానం చెరగొన్నటువంటి అన్న రామన్న గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు పెద్దలు మల్లారెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ గారికి, షింపిపూర్ రాజు గారికి, అదేవిధంగా మన గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, వేదికను అలంకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకి, కార్పొరేటర్లకి, కార్యకర్తలకి, సోదరులకి, సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు పండుగ వాతావరణంలో అదేవిధంగా మన గౌరవ శాసనమండలి సభ్యురాలు పెద్ద మన అక్క సురభి వాణిదేవి గారి పేరు మర్చిపోయిన వారికి కూడా. అయితే ఈరోజు పండుగ వాతావరణం కుక్కట్పల్లిలో ఉన్నది, కానీ అసలైన పండుగ మా దగ్గర చింతల్లో కూడా చింతల్లో ఐడిపిఎల్ కాలనీ కూడా జరుపుకుంటా ఉన్నారు. చాలా మంది హైటెక్ సిటీ పోవాలంటే అందరూ కూడా జేఎన్టీ నుండి పోతా ఉండే ఈ కైట్లాపూర్ ఫ్లైఓవర్ కుక్కట్పల్లి కంటే ఎక్కువ కొద్బులాపూర్ నియోజకవర్గంలో జగిదిరిగుట్ట, చింతల్, షాపూర్ నగర్, అదేవిధంగా ఐడిపిఎల్ కాలనీ ప్రజలకు చాలా ఉపయోగపడుతూ ఉంది. మరి కృష్ణారావణ గారు ఏ పని చేపట్టి, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మాదాపూర్ పోవాలన్నా, హైటెక్ సిటీ పోవాలన్నా కుక్కట్పల్లి మీదకి వెళ్ళి పోవాలి, అటు ఫతేనగర్ పోవాలన్నా సికింద్రాబాద్ పోవాలన్నా బాలనగర్ మీదకి వెళ్ళి పోవాలి, ఎందుకంటే జనాలకు వచ్చేది మా దగ్గరికి వెళ్ళే. కానీ కృష్ణ ఎంత పని చేసినా ఆయనకి ఎంత లాభం ఉంది, కానీ డబల్ లాభం మాత్రం కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యేగా నాకు మాత్రం వస్తుంది సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాను. అయితే ఈ మధ్యనే 2018 ఎన్నికల్లో ఒక ఓటు వేసి పోయిన సోదరిమణి రీసెంట్గా 2022 ఈ సంవత్సరమే ఒక గృహప్రవేశానికి అమెరికా నుండి వచ్చింది. నేను ఒక గృహప్రవేశం పోగానే వచ్చి, అన్నా నేను కుత్బుల్లాపూర్ వస్తే చింతలు వస్తామంటే అక్కడ బాలనగర్ ఫ్లైఓవరు, మరి బాలనగర్ ఫ్లైఓవర్ నుంచి మనకు చింతల షాపూర్ నగర్ వస్తుంటే మధ్యలో చెట్లు, పక్కకి ఫుట్పాత్ చూస్తూ ఉంటే నేను ఎక్కడ పోతున్నా అర్థం కాలేదు, నిజంగానే కుత్బుల్లాపూర్ పోతున్నా లేకపోతే ఇక్కడ జూబ్లీస్ పోతున్నా ఎక్కడ పోతున్నా అర్థం కాలేదు, ఇంత అభివృద్ధి చెందుతుందన్నా ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా మీకే ఓటేస్తాం, టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం, కేసీఆర్ గారిని ఖచ్చితంగా ఢిల్లీలో రాజకీయ చక్రం చేస్తాం, ఇక్కడ అన్నా కేటీఆర్ గారిని సీఎం చేసుకుంటామని చెప్పేసి సభం చేసే సంగతి గుర్తు చేస్తున్నా సోదరులారా. అంటే ప్రజల అభిమానాన్ని మాటలతో కాదు పనితోనే చేసి పెడతా ఉన్నారు. ఈరోజు సిరిసిల్లలో ఏ రకంగా అయితే రామన్న నియోజకవర్గం అభివృద్ధి చెందిందో ఈరోజు కుక్కట్పల్లి కానీ కుత్బుల్లాపూర్ కానీ ఏ నియోజకవర్గం చూసినా సరే అదే రకమైన అభివృద్ధి కనపడతా ఉంది. తాగునీటి సమస్యలు పరిష్కరించుకున్నాం, కరెంట్ సమస్యలు లేవు, చక్కగా మౌలికమైన సదుపాయాలు అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటా ఉంటే ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తోంది. నిన్నగాక మొన్న ఈ నెల 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగితే ప్రతిరోజు నేను 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతి బస్సుని పర్యటించిన. ఇంతకుముందు బస్సులో పోతే ప్రజల నుంచి ఎప్పుడు కూడా సమస్యలు ఏకరుగుతూ ఉండే, ఇబ్బందులు పాలవుతూ ఉండే, కానీ మేము ఏ బస్సు పోయినా ఏ కాలనీ పోయినా పూలదండలు శాలులతోని ఘన స్వాగతం లభించి ఇచ్చి, అన్నా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ ఆధ్వర్యంలో చక్కటి పనులు జరుగుతూ ఉన్నాయి, మాకు తప్పకుండా మాకు మిగిలిపోయిన పనులు చేస్తారు, మాకు నమ్మకం ఉంది, తాగునీళ్ళు మంచి వస్తూ ఉన్నాయి, ఎన్ని రోడ్లు కూడా రోడ్లు ఇస్తూ ఉన్నారు, డ్రైనేజ్ పనులు చేపిస్తూ ఉన్నారు, పార్కులు డెవలప్ చేస్తూ ఉన్నారు, చెరువులు డెవలప్ చేస్తూ ఉన్నారు, మీరు వైకుంఠ ధామాలు చేస్తూ ఉన్నారు, మేము అడగకుండానే చెట్లు పెడతా ఉన్నారు, ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇంతకంటే సంతోషం ఉంటుందని చెప్తా ఉంటే మేము చాలా గర్వపడతా ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అన్న రామన్న గారి సహసహకారంతో పనిచేస్తూ ఉంటే చాలా గర్వపడతా ఉన్నాం. ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఉంటే ఇంకా ఇంకేం కావాలనే ఒక సంతోషం కలుగుతూ ఉంది. ఈరోజు ఏ రకంగా అయితే సిరిసిల్ల కానీ గజ్వేల్ కానీ సిద్దిపేటలో ప్రజలు ఏ రకంగా మన నాయకులను చూస్తున్నారో ఇక్కడ కూడా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఆ అభిమానం ఈరోజు చొరగొన్నామంటే అన్న రామన్న గారి సహసహకారంతో చేస్తున్న సంగతి గుర్తు చేస్తున్నాను. ఈరోజు ట్రాఫిక్ సమస్య ఈరోజు ఎస్ఆర్టీపీ అంటే నగరంలోనే కాదు, మరి సిటీ అంతా కూడా ట్రాఫిక్ ఫ్రీ అయిపోయింది, అవుట్స్కర్ట్స్ లో ఇప్పుడు కుక్కట్పల్లి కూడా అంత ఫ్లైఓవర్లు అయిపోయినాయి. ఈరోజు బాలనగర్లో శంకుస్థాపన అన్ననే చేసిండు, ప్రారంభోత్సవం అన్ననే చేసి రామన్న గారు వేసిరు, కైట్లాపూరు
అదే జెఎన్టీయు ఫ్లైఓవర్ ఇక్కడంతా ఏమైపోయిందంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, వచ్చి ఇక మామిద పడుతూ ఉన్నారు పబ్లిక్ అంతా కూడా. అటు వచ్చి చింతలో పడుతూ ఉన్నారు, అటు వచ్చి బాచిపల్లిలో పడుతూ ఉన్నారు, అటు వచ్చి చిత్రకాడ పడుతూ ఉన్నారు. మరి అన్నగారు చెప్పంగానే మరి బాచిపల్లిలో 200 కోట్ల రూపాయలతోని ఫ్లైఓవర్తో పాటు మల్లంపేట వరకు రోడ్ వైడింగ్ చేసి రింగ్ రోడ్ వరకు ఎగ్జిట్ ఎంట్రీ శాంక్షన్ చేసి పనులు జరుగుతానికి ప్రారంభమైనాయి. అదేవిధంగా మేడ్చల్ చెక్పోస్ట్ నుంచి మరి మేడ్చల్ చెక్పోస్ట్ బోన్పల్లి చెక్పోస్ట్ నుంచి మేడ్చల్ వరకు కూడా సుమారు 500 కోట్ల రూపాయలతో కూడా పనులు కావడానికి ప్రత్యక్షంగా చొరవ చూపించి పనులు ప్రారంభం చేస్తున్నారు. ఈ రకంగా కనీవీని ఎన్ని రోజుల్లో 100 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు సంతోషంగా ఉన్నాం, గర్వంగా ఉన్నాం. అన్న కృష్ణన్న అంటూ ఉన్నాడు, కుక్కట్పల్లి ప్రజలు చాలా బాగుంటున్నారు, కుక్కట్పల్లి బాధలు కుద్బులపూర్ పడుతున్నాం కాబట్టి మా ప్రజలు మంచోళ్ళు బాగా పనిచేస్తూ ఉన్నారు, మా కడతలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళి కేసీఆర్ గారిన్న కలను నిజం చేస్తాం. కేటీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణకి ప్రతి ఒక్కరూ కూడా కంకణబద్ధులమై చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.